जय श्रीमारायण श्रीमती रामानुजन महा इनमद पैंकिलिये तेन्नरंगं पाड़वल्ल सीर्पेरुमाल पोन्निन सिलै सेर्नुदल एर्वेल सेरलरुकोन्यंगल कुलसेकरन एन्ने कूरु श्रीमत्कृष्ण समाह्वाय नमो यामुन सूनवे यत्कटाक्षैकलक्ष्यानां सुलभ श्रीधर सदा अस्मदाचार्य दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू श्री ओ वेलुकुडि स्वामी दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू कुलशेखर पेरुमाल पेरियवाच्यान पिल्लै दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू भागवत गोष्ठिकि दासोहं चेसुकुंटू అవతారికై నిన్నటిలో నిన్నటి రోజున కొంత వైభవం వరకు అనుభవించాము. అది ఇవాళ పూర్తి చేసుకుందాం. శ్రీయస్పతియాయ్ జ్ఞానానందైక స్వరూపనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ ఉభయ విభూతియుక్తనాయ్ సర్వస్మాత్ పరనాన సర్వేశ్వర నడియాగా పెరుమాళ్ పెత్తదు. కులశేఖర పెరుమాళ్ళకి పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కేవలము జ్ఞానము కాదు, కేవలము భక్తి కాదు, కేవలం జ్ఞానం ఒక్కటి ఉంటే మోక్షము రాదు. భక్తితో అంటే ఆ జ్ఞానము ముదరగా 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 భక్తి, ఆ జ్ఞాన భక్తి భక్తి రూపాపన్న జ్ఞానముతోనే మోక్షం. మయర్వర మదినల జ్ఞానము అంటారు. ఆ మయర్వర మదినలాన్ని శ్రీయపతి అయిన అంటే లక్ష్మీ భర్త అయిన జ్ఞాన ఆనంద స్వరూపాలుగా కలిగిన సమస్త కళ్యాణ గుణాత్మకుడైన ఉభయ విభూతి నాయకుడైన మేం భర్తవ నిల్లే పరాత్పరుడితో నతస్సమహ అభ్యధిక పరమాత్మతో సమానమైన వారు లేరు, పరమాత్మ కంటే కూడా గొప్పవారు లేరు. అందరికంటే గొప్పవాడు పరాత్పరుడు. సర్వస్మాత్ పరనైన సర్వేశ్వరన్ ఈసత్వం ఈసన్ శాసించేవాడు నియమించేవాడు అలాంటి పరమాత్మ పరిపూర్ణ అనుగ్రహం పెరుమాళ్ పెత్తదు. పెరుమాళ్ అంటే కులశేఖర పెరుమాళ్లకు లభించింది. భక్తి రూపాపన్న జ్ఞానమాగయ్యాలే క్రమత్తాలే కాంగిరోమెన్నో ఆరి ఇరుక్కలావదు తన తలయ్యాలే వంద తాకిలిదే అవన్ తానే కాట్ట కాంగిరవరాగయ్యాలే అప్పోదే కానవేండుంబడి విడాయి పరుందదు. మనము పెరుమాళ్ళను అనుభవించాలి అంటే అది చాలా కష్టం, అనేక జన్మలే పడతాయి. అదే పెరుమాళ్ళ అనుగ్రహించాలి అంటే విధివాయ్ కిన్న కాపారార్ అని ఆళ్వార్ల శ్రీసూక్తి. విధి ఏమిటి ఇక్కడ అంటే విధి కటాక్షం, పెరుమాళ్ళ నిధిహేతుక జాయమాన కటాక్షం లభించింది స్వామి నమ్మాళ్వార్లకి. అలాగే ఇప్పుడు కులశేఖర పెరుమాళ్ళకి మనము స్వప్రయత్నంతో పెరుమాళ్ళని పొందాలి అనుకుంటే అది చాలా కష్టం. అదే పెరుమాళ్ళ అనుగ్రహం లభిస్తే సులభతరం అయిపోతుంది పెరుమాళ్ళను సేవించడానికి అనుభవించడానికి. కనుక పెరుమాళ్ళు సేవ సాయించాలని పెరుమాళ్ళు సంకల్పిస్తే మనకు సేవ సాయిస్తాడు అతి శీఘ్రంగా సులభంగా, మనం పరితపించక్కర్లేదు. కాట్ట కాన్గిర అవరాగయ్యాలే అప్పోదే కానవేండుంబడి విడాయి పిరందదు. సరే ఎప్పుడైతే భక్తి రూపాపన్న జ్ఞానము లభించిందో ఇక పెరుమాళ్ళను సేవించాలి 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 అన్న పరితపన కులశేఖర పెరుమాళ్ళకి. ఉదాహరణ ముదల్ పదికంలోనే ఎప్పుడు కదా ఎన్కన్నినైగల్ ఎన్నుకులో కలిక్కునాలే వాయారా ఎన్నుకులో వాస్తునాలే అని ముదల్ పదికంలో ప్రార్థిస్తున్నారు పెరియ పెరుమాళ్ళని కులశేఖర పెరుమాళ్. ఎప్పుడైతే పెరుమాళ్ళు విశేషంగా అనుగ్రహించారో కులశేఖర పెరుమాళ్ళని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే అనుగ్రహించారో కులశేఖర పెరుమాళ్ళకి ఇంకెందుకు పరితపన అంటే, ఉదాహరణ ఒక పిల్లవాడు బొమ్మ కావాలి అంటున్నాడు. అది గొప్ప బాగా విలువైన బొమ్మ. సరే ఆ విలువైన బొమ్మని ఆ పిల్లాడికి ఇవ్వాలి అంటే ఆ పిల్లాడి దగ్గర ఏముండాలి, ఆ పిల్లాడికి ఏముండాలి, తగుది ఉండాలి కదా. ఇంత విలువైన బొమ్మని వీడు హ్యాండిల్ చేయగలడా లేడా, ఇంత విలువైన బొమ్మ గురించి వీడికి తెలుసా లేదా, ఈ విలువైన బొమ్మని వీడు జాగ్రత్తగా చూసుకుంటాడా లేదా, ఎలా తెలుస్తుంది పెద్దవాళ్ళకి అంటే, వాడు అంత బాగా ఏడుస్తున్నాడు ఆ బొమ్మ కావాలి కావాలని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు ద్వారా తెలుస్తోంది వాడికి బొమ్మ అంటే బాగా ఇష్టము, ఈ బొమ్మని వాడు బాగా చూసుకుంటాడు అని. ఇది ఉదాహరణ అర్థం కావడానికిగా. అలాగే కులశేఖర పెరుమాళ్ళు కూడా వారికి ఎంత భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించినా ఆ పెరుమాళ్ళకి తెలియాలి కదా ఆ పెరుమాళ్ళ విషయంలో పడే తపన,
என் கண் நினைகள் எண்ணுக்குலோ, எப்படோ கதா எப்படோ கதா பெருமாளனு பிடிஸ்தா, எப்படோ கதா பெருமாளனு சேவிஸ்தா. ఎలా సేవించడం పెరుమాళ్ళని అంటే, కైంకర్యం చేస్తూ చేస్తూ ఉండగా ఆ కైంకర్యాన్ని స్వీకరించిన పరమాత్మ ఆనందాన్ని సేవించి ఆనందపడడం. ఉదాహరణ, శ్రీ వైకుంఠంలో వైకుంఠనాథుడు ముక్త పురుషుని అనుభవిస్తూ ఉంటాడు, అహమన్నం 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 అని. మనం భోగ్యం పరమాత్మకి, అనుభవించేవాడు పరమాత్మ, మనం అనుభవింపబడే వాళ్ళం. మనం ఎప్పటికీ భోక్త కాదు, మనం ఎప్పటికీ భోగ్యంగానే ఉంటాం. పెరుమాళ్ళు అనుభవిస్తాడు, మనం అనుభవింపబడే వాళ్ళం. అలా మనల్ని అనుభవిస్తూ ఉంటే పెరుమాళ్ళ ముఖాన్ని, ఆ ముఖారవిందాన్ని సేవించి మనం ఆనందపడడం అంతే. అది ఎప్పుడో కదా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్, పెరియ పెరుమాళ్ళని. అలాగే మన స్వప్రయత్నంతో పెరుమాళ్ళని పొందలేము, అందుకు ఆళ్వార్లు కానవారాయ్ కూవి కొళ్ళం కాలం ఇన్నం కురుగాదో, ఎప్పుడో కదా నాకు వైకుంఠం చెప్పు స్వామి. దేవకి పిరాటికి చెప్పావు 10 సంవత్సరాలు అని, భరతాళ్వానికి చెప్పావు 14 సంవత్సరాలు అని, పిరాటికి చెప్పావు 10 మాసాలు అని, గోపికలకు చెప్పావు రాత్రి అని, మరి నాకెప్పుడు వైకుంఠం చెప్పు అని పరితపిస్తూ ఉన్నారు నమ్మాళ్వార్లు తిరువాయిముజి దివ్య ప్రబంధంలో. అలాగే ఇప్పుడు కులశేఖర పెరుమాళ్ పెరియ పెరుమాళ్ళని అనుభవించటానికిగా పరితపిస్తూ ఉన్నారు, ఎప్పుడో కదా ఎప్పుడో కదా పెరియ పెరుమాళ్ళని అనుభవిస్తాను అని. అలాగే అప్పోదే కానవేండుంబడి విడాయ్ పిరండదు, పరమపదత్తిలం అనుభవిప్పదు గుణానుభవమాగయ్యాలే. పరమాత్మను శ్రీవైకుంఠంలోనూ అనుభవిస్తూ ఉంటారు, నిరంతరం అనుభవం కావాలి, అది శ్రీవైకుంఠంలో లభిస్తుంది. శ్రీవైకుంఠము అంటేనే పగడి దీపం వంటిది, అక్కడ కొన్ని గుణాలు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాయి. ఏమిటా కొన్ని గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి శ్రీవైకుంఠంలో అంటే, ఉదాహరణ పరేశత్వం, ఆయన పరాత్పరుడు కదా, ఉభయ విభూతి నాదుడు కదా, పరాక్రమవంగా నిరంకుశ స్వాతంత్ర్యముతో అవాకి అనాదర, ఎవరి వంక చూసి నవ్వడు మాట్లాడడు. ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడుతున్నాను అంటే, అభిమానంగా మాట్లాడుతున్నాను అంటే, వారి నుంచి నాకేదో కావాలి, వారు నాకేదో చెయ్యాలి. ఇప్పుడు ఊరికే అభిమానించంగా ఊరికే మాట్లాడాం కదా, ఒకరితో నేను మాట్లాడుతున్నాను అంటే వారి నుంచి నేను ఏదో పొందాలి కాబట్టే, అది నాకు వాళ్ళు ఇవ్వాలి కాబట్టే వారితో నవ్వుతూ అభిమానంగా మాట్లాడుతున్నా. అదే వారి నుంచి నాకు ఏ సహాయం లేదు అనుకోండి, నాకు మాట్లాడవలసిన అవసరమే లేదు. అలాగే అవాకి అనాదరహ, అక్కడ వైకుంఠనాథుడు కూడా ఆయన ఎవరితో మాట్లాడవలసిన అవసరమే లేదు, ఎవరి వెంట చూసి నవ్వవలసిన అవసరమే లేదు శ్రీ వైకుంఠంలో. కానీ నిత్య సూర్యులు ముక్త పురుషులు అంటే ప్రాణం, నవ్వుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడవలసిన నవ్వవలసిన అవసరం లేకపోయినా వారి నుంచి వైకుంఠనాథుడికి ఏమి అక్కర్లేదు, నిత్యసులు ముక్త పురుషుల నుంచి అయిన ప్రేమతో నవ్వుతాడు మాట్లాడతాడు, అది వేరే విషయం అనుకోండి. అలాగే అవాకి అనాదరహ, అలాంటి పరాత్పరుడు అక్కడ నిత్యసూరులందరూ కూడా చెప్పిన మాట వినేవారు, శుద్ధ సత్వగుణం కలిగిన వారు, పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా నడుచుకునేవారు కనుక అక్కడ పెరుమాళ్ళ యొక్క సౌలభ్యం సౌశీల్యం వాత్సల్యం అనే కళ్యాణ గుణాలు అక్కడ ప్రకాశించవు. పగటి దీపం వంటి వాడు వైకుంఠనాథుడు శ్రీ వైకుంఠంలో. ఇప్పుడు మనం పగటి పూట లైట్లు వేసుకుంటూ ఉన్నాం, ఏదైనా ఉపయోగం ఉందా? లేనే లేదే, వెలుతురుగా ఉంటుంది, ఇక లైట్ ఎందుకు? సరే వేసుకున్నాం అంతే. అది రాత్రి పూట లైట్ వేసుకుంటే చీకటిని అంతటిని తరిమి కొడుతుంది, చక్కగా వెలుతురుగా ఉంటుంది. రాత్రి దీపం వంటి వాడు ఇక్కడ అర్చావతారం, పగటి దీపం వంటి వాడు అక్కడ శ్రీ వైకుంఠనాథుడు. ఇక్కడ భూలోకంలో నేనున్నా అడిగేనున్నా అనేక అపరాధాలు, అనేక తప్పులు, అనేక అపచారాలు, అనేక దోషాలు, అమర్యాద క్షుద్ర చలమతి రసూయ ప్రసవ భూహు, ఎన్ని ఉన్నాయి నా దగ్గర చెడ్డ గుణాలు, అన్ని దోషాలే, ఏ ఒక్క మంచి గుణం లేదు అడిగిన దగ్గర. ఇప్పుడు ఆ పెరుమాళ యొక్క వాత్సల్యం అనే కళ్యాణ గుణం ప్రకాశిస్తూ ఉంటుంది. ఓ, ఇన్ని దోషాలు చేసినదా రోహిణి, సరే ఆ దోషాలని కూడా మంచిగా భావించి నన్ను అనుగ్రహిస్తాడు కనుక వాత్సల్యము అని తిరునామం.
కనుక ఈ వాత్సల్యం అనే కళ్యాణ గుణం శ్రీవైకుంఠంలో ప్రకాశించదే, ఎందుకంటే దోషాలు చేసేవారే లేరు శ్రీవైకుంఠంలో. కనుక పరమపదత్తిలో అనుభవిప్పదు గుణానుభవమాగయ్యాలే அந்த சீலாதி குணங்கள் பூர்ணமான கோயிலிலே அனுபவிக்க பிரார்த்திக்கிறார். கனக ஸ்ரீவைகுண்டோ அனுபவிச்சே ஆ போக்யமோ ஸ்ரீவைகுண்ட ஆனந்தமோ ஸ்ரீவைகுண்ட அனுபவமோ நாக்கு இக்கட பூலோகம்லோனே காவாலி அர்ச்சலோனே காவாலி அனி பிரார்த்திஸ்தூ உன்னாரு குலசேகர பெருமாள். இங்கு அனுபவிக்க குறையன், சரி இக்கட அனுபவிச்சுடானிக்கு கொரதலேமுன்னாயி. తిరువరంగనాథుడు సౌలభ్యంతో వాత్సల్యంతో సౌశీల్యంతో మనల్ని అనుగ్రహించడానికి గానే వేం చేసి ఉన్నాడు కదా, అనుభవించవచ్చును కదా పెరుగు పెరుమాళ్ళని. అంటే ప్రార్థనయ్యెన్ని స్వాతంత్ర్యం పిరప్పేయుడయరాగయ్యాలే మనుష్యర్ నిరోధిప్పార్ పలరుండాగయ్యాలే పిరప్పేయుడయరాగయ్యాలే. లోకంలో నీచాతి నీచని అడిగేం లాంటి నీచాతి నీచులకి అల్పులకే అహంకారం అంత ఎక్కువగా ఉంటుంది. మరి రాజు మన కులశేఖర పెరుమాళ్ రాజు కదా, ఆ కులశేఖర పెరుమాళ్లే అంటున్నారు పిరప్పేయుడయ్య రాజయ్యాలే నేను రాజుని. ఇంకెంత ఉంటుంది అసలు కులశేఖర పెరుమాళ్ళకి లేనే లేదు అహంకారం. ఎంత రాజైనా సరే పెరియ పెరుమాళ్ళని సేవించటానికిగా వెంచేసేటప్పుడు దాసత్వంతోనే వెంచేస్తారట, ఒక అడియన్ స్వరూపంతోనే వెంచేసి ఉంటారట మన కులశేఖర పెరుమాళ్. కానీ ఇవన్నీ అవరోధాలు అనమాట. స్వాతంత్ర్యం అలాగే పిరప్పేయుడయ్య రాగయ్యాలే మనుష్యర్ నిరోధిప్పార్. మనుష్యర్ అంటే ఇప్పుడు కులశేఖర పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్ళని అనుభవించాలి అంటే ఎవరు అడ్డంకి, ఉదాహరణ మంత్రులే. కులశేఖర పెరుమాళ్ళే మీరు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటున్నారు, అలా మీరు రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడు తిరువరంగం వెళతాను అంటే ఎట్లా, మీరు వెళ్ళడానికి వీల్లేదు రాజ్యాన్ని విడిచిపెట్టకండి ఇక్కడే వేంచేసి ఉండండి అంటూ ఉంటారు. అవి ఆటంకం కదా పెరుమాళ్ళని అనుభవించడానికిగా. అదొకటి రాజా, ఆ రాజా ఇప్పుడు ఉదాహరణ ఒక రాజు ఉదాహరణ తిరువనంత పద్మనాభ పెరుమాళ్, తిరువనంతపురం త్రివేంద్రం. త్రివేంద్రంలోనే రాజు సరిగ్గా తెల్లవారు తెల్లవారు సమయంలో 7 గంటలకల్లా రావాలి రాజు పెరియ అనంత పద్మనాభ పెరుమాళ్ళని సేవించుకోవడానికి. 7 గంటలకు సుమారు అలా వచ్చి ఒక 20 నిమిషాలు అలా ఉండి పెరుమాళ్ళని సేవించుకోవడానికి సేవించుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా రాజు వస్తేనే కులంలో నీరాడటం కానివ్వండి, పెరుమాళ్ళని సేవించటం కానివ్వండి, అర్చన కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటే మిగతా భక్తులందరినీ ఆపేస్తూ ఉంటారు. అంతెందుకు రాజుల వరకు అక్కర్లా, ఈ కాలంలో విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు ఏవేవో ఉన్నాయి కదా, వీళ్ళందరూ వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకుని తిరిగి వచ్చేంత వరకు సామాన్యమైన భక్తులు ఎవ్వరికి దర్శనాలు ఉండవు. ఎందుకని విఐపి దర్శనం విఐపి దర్శనం అంటూ ఉంటారు. అదే రాజే వస్తే ఇంకందరినీ ఆపేస్తారు కదా, అందరినీ ఆపేస్తే ఆ రాజుకి కూడా నేను శీఘ్రంగా వెళ్ళిపోవాలి, ఇంతసేపు ఇక్కడ ఉంటే మిగతా వారికి కైంకర్యానికి ఆటంకము అని, అది కూడా ఆటంకం. ఒక రాజు సన్నిధానానికి వచ్చిన అది ఆటంకమే, మిగతా వారు ఎలా అనుకుంటారో తెలియదు కానీ రాజుకే బాధగా ఉంటుందట, నా వల్ల ఇంతమంది భక్తులు ఆగిపోతున్నారే వాళ్ళందరికీ ఆలస్యం అవుతోందే అని అనుకుంటారట. కనుక సహజంగానే క్షత్రియ వర్ణంలో జన్మించాను, పిరప్పేయుడయ్య రాగయ్యాలే మనుష్యర్ నిరోధిప్పార్ అనేక మంత్రులు మొదలైన వాళ్ళందరూ ఆపేస్తూ ఉంటారు పెరియ పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళనీయకుండా ఉండాగయ్యాలే. ఇంగు వందు అనుభవిక్క మాట్టాదే అడియార్గల్ కుజాంగళై ఉడన్ కూడువదు ఎన్నుగోలో ఎన్నం. తిరువాయిముజి దివ్య ప్రబంధంలో స్వామి నమ్మాళ్వార్ 2వ పత్తు 3వ తిరువాయిముజిలో ప్రార్థించారు అడియార్గల్ కుజాంగళై, నిత్య శ్రీవైకుంఠానికి వెళ్ళి అడియారుగల్ కుజాంగలే భాగవత గోష్ఠిలో కూడి ఎప్పుడో కదా పెరుమాళ్ళని అనుభవిస్తాను, ఉడనుకూడదు ఎప్పుడో కాదు శీఘ్రంగా వల్లై ఇప్పుడే కావాలి, భాగవతల గోష్ఠిలో అంటే నిత్య సూర్యుల ముక్త పురుషుల గోష్ఠిలో ఉండి ఆ వైకుంఠనాథుణ్ణి శీఘ్రంగా అనుభవించాలి. ఎన్నుకలో అది ఎప్పుడో కదా అంటున్నారు నమ్మాళ్వారు. అలాగే ఎన్నం అందమిల్ పేరిన్ బత్తు అడియరోడి ఇరుందమై ఎన్నం నమ్మాళ్వార్. అలాగే అందమిల్ పేరిన్ బతు సూర్యసం పణిమగుల్ పాసురంలో 10వ పత్తు 9వ తిరువాయిముషి అందమిల్ పేరిన్ బత్తు. శ్రీవైకుంఠం ఎలాంటిది అంటే
అసలు అంతమే లేని ఆనందం, అంతం అందమిల్ పేరిన్, పేరింబం అంటే ఆనందం, అందమిల్ అంతమే లేని అమితమైన ఆనందం పెరుమాళ్ళ అనుభవం ఎక్కడ, శ్రీ వైకుంఠంలో. ఎలా అది ఒంటరిగా కాదు, అంతము లేని ఆనందం పెరుమాళ్ళ సౌందర్యాన్ని అనుభవించడమే ఆనందం, అది ఒంటరిగా కాదు, అడియారోడు అడియరోడు ఇరుందమై ఆ నిత్య సూర్యుల ముక్త పురుషుల గోష్ఠిలో చేరి అంతము లేని ఆనందాన్ని అనుభవించటము అని నమ్మాళ్ళ వాళ్ళు కూడా అనుగ్రహించారు. ఎలా అయితే ప్రార్థించారో ప్రార్థిస్తూ పెద్ద పేత్తై ఇంకే అనుభవిక ఆశై పడుగిరార్ నమ్మాళ్ళ వాళ్ళు శ్రీ వైకుంఠంలో నిత్య సూర్యుల ముక్త పురుషుల గోష్ఠిలో వేంచేసి ఉండి శీఘ్రంగా పెరుమాళ్ళను అనుభవించాలి అని ఎలా అయితే ఆశపడ్డారో అది ఇప్పుడు కులశేఖర పెరుమాళ్ళకి శ్రీ వైకుంఠంలో కాదు లీలా విభూతిలో తిరువరంగంలోనే అనుభవించాలి అని ఆశపడుతూ ఉన్నారు. మనం తనయంలోనే అనుభవించాం ఎంబెరుమానార్లకు కులశేఖర పెరుమాళ్ళకి. కులశేఖర పెరుమాళ్ళకి రామరంటే ప్రాణం, రామ ఆరాధ్య దైవమైన పెరియ పెరుమాళ్ళంటే ప్రాణం, ఆ పెరియ పెరుమాళ్ళు నిత్యవాసంగా వేంచేసిండే తిరువరంగం అంటే ప్రాణం. కనుక నమ్మాళ్ళ వాళ్ళు శ్రీ వైకుంఠనాథుణ్ణి అనుభవించాలని ఎలా పరితపిస్తూ ఉన్నారో కులశేఖర పెరుమాళ్ళు తిరువరంగనాథుణ్ణి అనుభవించాలి అని పరితపిస్తూ ఉన్నారనమాట. అందమిలి పేరింబత్తు అడియరోడు ఇరుందమయ్యను నమ్మాళ్వారు ప్రాధిత్తు పెద్ద పేత ఇంగే అనుభవిక ఆశై పడుగిరార్ అద్భుతంగా అనుగ్రహించారు అవతారికలో స్వామి పెరియవాచ్యాన్ పిల్లే. ఇప్పుడు ఇవాళ రోజు ఇక మొదటి పాసురము ఇరులిరియ చుడరుమణిగల్ ఇమైకుం నెత్తి ఇనతుత్తి అని పణమాయిరంగళాంద అరవరసు పెరుం సోది అనంద నిన్నం అని విలంగు ఉయర్వెల్లై అణయ్యై మేవి తిరువరంగ పెరునగరుల్ తెన్నీర్ పొన్ని తిరు తిరు తిరైకయ్యాల్ అడివరుడ పల్లి కొళ్ళும் கருமணியை கோமலத்தை கண்டு கொண்டு என் கண்ணினைகள் எண்ணுகொலோ கலிக்குனாலே. అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ పాసురము, అలాగే పెరియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానము. ఎన్కన్ ఇనైగల్ ఎన్నుకొలు కలిక్కు నాలే భాగవత గోష్ఠి యొక్క విజ్ఞాపన. అనుభవించేటప్పుడు మూలం కూడా మనం దగ్గర పెట్టుకుందాం. ఎప్పుడైతే మూలం ఆ పాసురం మనకు కంటి ఎదురుగుండా ప్రబంధం ఉన్నదో ఆ పదాన్ని అనుభవిస్తూ వ్యాఖ్యానం వింటే మన మనస్సుకి బాగా హత్తుకుంటుంది. ఎన్కన్యనైగల్ ఎన్నుకొలో కలిక్కు నాలే ఎన్కన్ నా నేత్రాలు. ఉదాహరణ ఇక్కడ కులశేఖర పెరుమాల్ ఎన్కన్ ఇణైగల్ అని అనుగ్రహించిన కణ్గల్ ఇణై కణ్గల్ నేత్రాలు. ఎన్ని నేత్రాలు? రెండు నేత్రాలు. ఎప్పుడో కదా ఎన్నుకొలో ఎన్ను కొల్ ఓ ఆశ్చర్యం అనమాట. అలాగే కొలో ఓ అంటే పాదాన్ని పాసురాన్ని పూర్తి చేయడము అని అర్థం. రెండు వైభవాలు ఎన్నుకొలో కొల్ ఓ ఓ అంటే ఆశ్చర్యము. రెండవ వైభవం ఏమిటి? పాదాన్ని ఈ పాసురాన్ని పూర్తి చేయడము. ఇంకో మూడో వైభవం ఏమిటి? ఎన్నుకొలో ఎప్పుడో కదా అని మూడు వైభవాలను అనుగ్రహించారు. ఎన్కన్ ఇనైగల్ ఎన్నుకొలో కలిక్కు నాలే ఎప్పుడో కదా పెరియ పెరుమాళ్ళని అనుభవించి ఆనందపడతాను అని అద్భుతంగా అనుగ్రహించారు. ఆదిశేషన్ ఈ పాసురం మొత్తంలోనూ సగమంతా కూడా ఆదిశేషన్ వైభవాన్ని అనుగ్రహించారు. ఎనిమిది పాదాలు, ఎనిమిది పాదాలు, ఎనిమిది పాదాలలో చాలా వరకు నాలుగు పాదాలు ఆదిశేషన్ వైభవమే. నాలుగు పాదాలు ఆదిశేషన్ వైభవమే. మిగతా ఒక చిన్ని పదము కరుమణియై కోమళత్తై ఆ ఒక్క పదము పెరియ పెరుమాళ్ళ గురించి, అలాగే రెండు పాదాలు తిరువరంగం గురించి, తిరువరంగం గురించి ఆ తిరువరంగంలో ఉండే కావేరి తాయారులు కావేరి తీర్థము గురించి, తర్వాత మిగతా భాగం అలాంటి పెరియ పెరుమాళ్ళని అంటే ఆదిశేషుడి మీద సైన తిరుక్కోలంలో వేంచేసి ఉండే కరుమణియై కోమలత్తై ఆ నీలమణి వంటి వాడిని సుకుమారుణ్ణి, ఆ సుకుమారుడు నీలమణి వర్ణం కలిగిన వాడు ఎక్కడ సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నాడు? ఆదిశేషన్ మీద. ఆ ఆదిశేషన్ పెరియ పెరుమాళ్ళ చుట్టూతా ఏ నది ఉంది? కావేరి తాయారులు. అలాంటి తిరువరంగం, ఆ తిరువరంగంలో కావేరి ఉభయ కావేరి మధ్యలో ఆదిశేష పీఠం మీద పెరియ పెరుమాళ్ళ సైన తిరుక్కోలం, ఆ పెరియ పెరుమాళ్ళని ఎప్పుడో కదా సేవిస్తాను అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఎనిమిది పాదాలు కలిగిన పాసురంలో
నాలుగు పాదాలు ఆదిశేషన్ గురించి, రెండు పాదాలలో తిరువరంగం అలాగే తిరుక్కావేరి గురించి, ఒక్క చిన్న పదమే కరుమణియై కోమలత్తై ఆ ఒక్క పదమే పెరియ పెరుమాళ గురించి, ఆ పెరియ పెరుమాళని ఎప్పుడో కదా సేవిస్తా ఎన్నుకులో అని పాసురాన్ని పూర్తి చేశారు మన కులశేఖర పెరుమాళ్. ఎన్కన్నీనైగల్ ఎన్నుకులో కలిక్కునాలే, అలాగే వెళ్ళై అణయ్యై మేవి ఉయర్ వెళ్ళై అణయ్యై మేవి, ఆ కరుమణియై కోమలత్తై నీలమణి వంటి వాడు, అలాగే సుకుమారుడైన ఆ పెరియ పెరుమాళ్ ఎక్కడ వెంచేసున్నారు? ఉయర్ వెళ్ళై అణయ్యై మేవి, తెల్లటి ఆదిశేషుడి పక్క మీద వేంచేసి ఉన్నారట. మేవి అంటే వేంచేసి ఉండడం, అమరి ఉండడం. ఇష్టం లేకుండా ఉన్నాడా? కాదు కాదు, అత్యాసతో, చాలా అభినవేశంతో, చాలా ప్రేమతో, ఆశతో వేంచేసి ఉన్నట్ట ఆదిశేషన్ మీద మన పెరియ పెరుమాళ్. ఆ ఆదిశేషన్ స్పర్శ లభిస్తూ ఉంటే పెరియ పెరుమాళ్ళకు ఆనందంగా ఉందట, పెరియ పెరుమాళ్ స్పర్శ లభిస్తూ ఉంటే ఆదిశేషన్కు ఆనందంగా ఉందట. అంత అద్భుతమైన కైంకర్యం చేస్తున్నారు ఆదిశేషన్, అలాంటి ఆదిశేషన్ మీద వేంచేసి ఉండడమే పెరుమాళ్ళకి ఆనందం. కనుక ఉయర్ వెళ్ళై అణయ్యై మేవి. సరే, ఎలాంటి ఆదిశేషన్? ఇరులిరియ చుడర్ మణిగల్ ఇమైక్కుం నెత్తి సెన్నాల్ కుడయ్యా మిరుందాల్ సింహాసనమై ముదలాళ్వార్లు అనుగ్రహించినట్లుగా, నివాస సయ్య ఆసన పాదుక అంశుక ఉపదాన వర్షాతప వారణాది విహి అని పరమాచార్యులైన ఆళవందార్లు అనుగ్రహించినట్లుగా అనేక కైంకర్యాలు చేసేవారు మన ఆదిశేషన్ కృతయుగంలో. ఇరులిరియ చుడర్మణిగల్ ఈ మైక్కుం నెత్తి, అద్భుతమైన కైంకర్య స్త్రీ కలిగిన వారు మన ఆదిశేషన్. ఆదిశేషన్ ఎన్ని కైంకర్యాలు, వాచామ గోచరం వారు చేసే కైంకర్యాలు. అలా అద్భుతమైన కైంకర్య శ్రీ కలిగిన ఆదిశేషన్ ఇరులిరియ చుడర్మణిగల్ ఎంత అద్భుతంగా అనుగ్రహించారు అంటే, లోకంలో ఒక ప్రకాశమైన దేదీప్యమైన దీపం వెలుగుతూ ఉంటే చీకటి అంతా కూడా పోతూ ఉంటుంది. అలాగే ఇరులిరియ మూల స్థానములో, తిరువరంగం ఆస్థానంలో, గర్భగృహము లోపల అంత చీకటిగా ఉంటుంది, చీకటిగా పెద్ద పెద్ద దీపపు కుందెల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఇరులిరియ చుడర్ ఆదిశేషన్ అనేక పణాలు కలిగిన ఆయిరంగల్ ఆర్ంద, అనేక పణాలు కలిగిన ఆదిశేషన్, ఆ అనేక పణాలు కలిగిన ఆదిశేషన్ ఒక్కొక్క పణం మీద మణిగల్ ఇమైకుం నెత్తి, అంటే ఒక్కొక్క పణము మీద ఒక కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత కాంతియో, ఒక్కొక్క మణి మీద అంత దేదీప్యమైన కాంతి అట, ఒక్కొక్క మణి అంత దేదీప్యమైన కాంతి. అలా ఆయిరంగల్ అనేక పడగల మీద అనేక మణులు, ఒక మణియే ఆయిరం సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతియో, ఒక్కొక్క మణి అంత దేదీప్యమైన కాంతి అయితే అనేక పణాలు అనేక మణులు ఎంత కాంతి? వాచామ గోచరం. ఆ కాంతి వల్ల చీకటలన్నీ పోతూ ఉన్నాయట, చెదిరిపోతూ ఉన్నాయట. అలా ఇరుడియ ఇరులిరియ చుడర్ మణిగల్ ఇమైకుం నెత్తి ఇనతుత్తి అని పణం ఆయిరంగల్ ఆంద, ఇనతుత్తి అని పణం. ఆ పడగల మీద మణులతో పాటుగా తిరుమన్ కాపు కూడా ధరించి ఉన్నాయట ఆ పణాల మీద. ఆదిశేషన్ అనేక పణాలు కలిగిన ఆదిశేషన్, ఒక్కొక్క పణం మీద తిరుమన్ కాపు ఉన్నదట. తుత్తి అంటే పాద చిహ్నాలు. మనం ఎలా అయితే తిరుమన్ కాపుని ధరిస్తూ ఉన్నామో, రెండు పాదాలు కదా అటు ఇటు, పురుషులు ఎలా అయితే ధరిస్తారు అటు ఇటు తిరువడిగలు, రెండు తిరువడిగలు, ఈయన తుత్తి అని రెండు తిరువడిగలు. అలాగే ఆదిశేషన్ పణాల మీద కూడా చక్కగా తిరుమణి కాపుని ధరించి ఉన్నారట, అలంకారమైన తిరుమణి కాపు, భోగ్యమైన అలంకారమైన తిరుమణి కాపుని ధరించి ఉన్నారట. పెరుమాళ యొక్క తిరువడి పాద చిహ్నాలను ఆ పణాల మీద ధరించి ఉన్నారట ఆదిశేషన్. అలా ఆయిరం పణాల మీద ఆయిరం తిరుమణి కాపులను ధరించి ఉన్నారట ఆదిశేషన్. ఉదాహరణ,
हे कंठ लग्न तुलसी नलिनाक्ष मालाः हे बाहुमूल परिचिन्नित शंख चक्राः हे वाल लाट पटले लसदूर्त्व पुंड्राः श्री वैष्णवन యొక్క లక్షణం బాహ్యముగాను తిరుమణ్ కాపును ధరించి ఉండడం మెడలో తులసి మాలను ధరించి ఉండడం అలాగే భుజాలకు శంఖ తాళ్వాన్ చక్ర తాళ్వాన్ని ధరించి ఉండడం ఇది బయటకు కనిపించే సౌందర్యం అలాగే లోపల ఉండాలి శ్రీ వైష్ణవ లక్షణాలు నేను పరమాత్మకే చెందినదాన్ని పరమాత్మకే నేను అనర్యార్య శేషభూతన్ అడియేన్ అనన్యార్హ శేషభూతన్ అది శ్రీమన్నారాయణుడికే కైంకర్యం చేసేటప్పుడు స్వభోక్తృత్వ బుద్ధి ఉండకూడదు పెరుమాళ్ళ ఆనందం కోసమే ఇవన్నీ కూడా ఇక లోపల లక్షణాలు బయట లక్షణాలు తిరుమణ్ కాపు మొదలైనవన్నీ కూడా రెండు ఉండాలి ఒక శ్రీ వైష్ణవానికి లోపల లక్షణాలు ఉండాలి బయటకు కనిపించే లక్షణాలు కూడా ఉండాలి ఏ పెరుమాళ్ విషయంలో ప్రావణ్యం కలిగి ఉంటే సరిపోదా బయటకు అందరికి తెలియజేయాలా తిరుమణ్ కాపుని ధరించి అవును ధరించాలి బయట లక్షణాలు ఉండాలి లోపల లక్షణాలు ఉండాలి శ్రీ వైష్ణవానికి అలా ఆదిశేషన్ కూడా ఈనత్తుత్తి చక్కగా తిరుమణ్ కాపు పెరుమాళ్ యొక్క తిరువడిగళ్ళని రెండు తిరువడిగళ్ళని తిరుమణ్ కాపుగా అలంకారమైన తిరుమణ్ కాపుని ధరించారట ఆదిశేషన్ అనేక పణాల మీద కనుక తిరుమణ్ కాపు కైంకర్య సెల్వంకి సాక్షి కైంకర్య సంపదకి సాక్ష్యం అన్నమాట సాక్షి మన శేషభూతనైన ఆదిశేషన్ పెరుమాళ్లకు నేను అనన్యార్హ శేషభూతుణ్ణి అని తెలియజేయడానికిగా సాక్షి ఏమిటి అంటే ఏదో తిరుమణ్ కాపుని ధరించి ఉండడం అది స్వాభావికంగా తిరుమణ్ కాపుని ధరించి ఉండడం ఈనత్తుత్తి అని పణం ఆయిరంగళ అంద అరవు అరస పెరుం జ్యోతి అరవు ఇలా అనేక పణాలు కలిగిన వారు ఎవరు అలాగే ఆ పణాల మీద ఒక్కొక్క పణం మీద కోటి సూర్యుల కంటే కూడా దేదీప్యమైన తేజస్సు ప్రకాశిస్తున్న మణిని కలిగిన పణము అలా అనేక పణాలు అనేక మణులు కలిగిన నుదుట తిరుమణ్ కాపుని ధరించిన ఎవరు వీరు అరవు అరస పెరుం సోది పాములన్నిటికీ కూడా రాజా నాగరాజ కైంకర్యం పెరుం సోది దేదీప్యమైన తేజస్సు కలిగిన వారట ఏమి తేజస్సు అంటే కైంకర్యం అనే తేజస్సు కలిగిన వారు కైంకర్యము చేసే తేజస్సు కలిగిన వారు ఇంతకీ ఎవరండి కైంకర్యము చేసే కైంకర్యము చేయగా చేయగా దేదీప్యమైన తేజస్సు కలిగిన వారు పణాల మీద నుదుట అలంకారంగా తిరుమణ్ కాపుని ధరించిన వారు అలంకారమాన తిరుమణ్ కాపుని ధరించిన వారు అలాగే 1000 పణాలు కలిగిన వారు ఒక్కొక్క పణం మీద దేదీప్యమైన తేజస్సుని వెదజల్లే మణులను కలిగిన వారు నాగులన్నిటికీ కూడా రాజా ఎవరు వీరు ఆనంద నేను చివరిగా చెప్పారు వారి వైభవం అంతా చెప్పి చివరిగా ఆనంద నిన్ను మళ్ళీ నాగరాజ అంటే ఏ వాసుకియో సుముఖనో తక్షకనో అనుకుంటారేమో కాదు కాదు సుమ ఆనంద నిన్ను అనంతన్ అని ఇప్పుడు తిరునామాన్ని చెప్పారు ఆదిశేషన్ తిరునామాన్ని కులశేఖర పెరుమాళ్ ఉదాహరణ పెరియ పెరుమాళ్ళు సైన తిరుక్కోలంలో వేయించేస్తున్నారు ఆదిశేషన్ మీద మనం ఎప్పుడు వెళ్ళినా కూడా 5 పడగలే సేవవుతున్నాయే మన కులశేఖర పెరుమాళ్ళేమో 1000 1000 పడగలు అంటున్నారే మనకు 5 పడగలతోనే సేవ సాయించారు కులశేఖర పెరుమాళ్ళకి 1000 పణాలతోనే సేవ సాయించి ఉంటారు అందుకే 1000 అని అద్భుతంగా అనుగ్రహించారు అలాగే ఉదాహరణ ఆనంద నిన్నం తిరునామాన్ని చెప్పారు పేరుని చెప్పారు ఉదాహరణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో కూడా నందగోపాలన్ మరుమగలే నప్పినాయ్ అని అనుగ్రహించారు ముందు నప్పినని ప్రార్థిస్తున్నారు మేలుకోలేదు నందగోపాలన్ మరుమగలే అన్నారు బయట గోదా గోష్ఠి ఆయన లోపల నప్పిన పిరాటి మేలుకోల ఎందుకు మేలుకోలేదు ఆయప్పాడి అంతా కూడా నందగోపుడి కోడల్లే ఆయప్పాడి అంతా కూడా నందగోపుడి మరుమగల్లే అని లోపల నప్పినాయి మేలుకోల ఇప్పుడు ప్రత్యేకంగా మరుమగలే నప్పినాయ్ అన్నారు అప్పుడు మేలుకున్నది అనమాట అలాగే ఇంత వైభవము చెప్పి విశేషంగా చివరిగా పరి నామం ఆనందం ఎన్నుం అని విలంగుం ఉయిర్ వెళ్ళై అనయ్యై మేవి ఆనందం ఎన్నుం అనంతన్ అంటే పెరుమాళ్ళకి కూడా అనంతన్ అన్న తిరునామం
అంతము లేనివాడైన పరాత్పరుణ్ణే తన ఒడిలో ఉంచుకున్నవాడు కాబట్టి అనంతన్ అని ఆదిశేషన్ కి తిరునామం. ఆనంద నిన్నుం అని విలంగుం ఉయర్వెల్లై అణయ్యై మేవి అన అద్భుతమైన దేదీప్యమైన మణులు కలిగిన నెత్తి ఫణాలు ఆయిరంగల్ అనేక ఫణాలు కలిగిన అనేక ఫణాల మీద అనేక రత్నాలు కలిగిన అనేక ఫణాల మీద అలంకారమాన తిరుమణకాప్పుని ధరించిన పాములన్నిటికీ రాజా అయిన నాగరాజ కైంకర్య శ్రీ అనే తేజస్సు కలిగిన అనంతన్ అంతమో అంతమే లేని పరాత్పరుణ్ణి తన ఒడిలో ఉంచుకున్న అనంతన్ ఆదిశేషన్ ఎలా వించేసి ఉంటారు అని విలంగుం ఉయర్ అద్భుతమైన దేదీప్యమైన తేజస్సు కలిగిన వారు ఎలా వెళ్ళై అణయ్యై వేవి తెల్లటి తిరుమేని కలిగిన వారు ఆదిశేషన్. అలాంటి ఆదిశేషన్ మీద మన వేరే పెరుమాడు వేయించేసి ఉన్నారు, చాలా ఆశతో వేయించేసి ఉన్నారు. ఎక్కడ వేయించేసి ఉన్నారు? తిరు అరంగ పెరునగరుల్ శ్రీ వైకుంఠమతో సమానమైన వైభవం కలిగిన భూలోక వైకుంఠమైన తిరువరంగం, పెద్ద మహానగరం, పెరియ పెరునగరుల్ అంటే గొప్ప నగరం, మహానగరం అనమాట. అలా తిరువరంగ పెరునగరుల్ తెల్నీర్ పొన్ని, తెన్నీర్ పొన్ని పైన పర్వతాల నుంచి ప్రవహిస్తూ ఉరుకులు వేస్తూ ప్రవహిస్తూ రావడం చేత పొన్ని అంటారు తిరు కావేరీ తాయార్లను. ఆ పెరియ పెరుమాళ్ళు ఏం చేస్తున్నారు కదా, ఆ పెరియ పెరుమాళ్ళకి కావేరీ తాయార్లు ఒక మాలగా వేయించేసి ఉన్నారట. అటు ఇటు ఉభయ కావేరి మధ్య కదా పెరియ పెరుమాడు వేయించేస్తున్నారు, అటొక కావేరి ఇటొక కావేరి ఉభయ కావేరి మధ్యలో పెరియ పెరుమాడు వేయించేసి ఉన్నారు. ఉదాహరణ కావేరి తాయార్లు తిరైకయ్యాల్ అడివరుడా. ఇప్పుడు కావేరి కావేరికి చేతులు, ఏమిటి చేతులు? కావేరి నది కదా, మరి కావేరి తాయార్లకు చేతులు ఏమిటి? తిరై కయ్యాల్ తిరై అలలే కావేరి తాయార్లకు శ్రీహస్తాలు అనమాట, చేతులు అనమాట. ఆ కావేరి తాయార్లు తన శ్రీహస్తాలతో పెరియ పెరుమాళ్ళ పాదాలను స్పర్శ చేస్తూ ఉన్నారట. నిజంగానా కావేరి తాయార్లు పెరియ పెరుమాళ్ళ తిరువడిగలను స్పర్శ చేస్తూ ఉన్నారు? ఉదాహరణ మన్నాథన్ పెరుమాళ్, తిరువల్లిక్కేణి ఆస్థానం, మన్నాథుడు అంటే పెరియ పెరుమాళ్ళు అనమాట. అక్కడ కూడా పెరియ పెరుమాళ్ళు ఏం చేస్తున్నారు కదా, అక్కడ పెరియ పెరుమాళ్ళు మన్నాథన్ అంటారు తిరువల్లిక్కేణి ఆస్థానంలో. అయితే సముద్రం దగ్గరగా ఉన్నది, సముద్రుడు అలలు అలలతో చక్కగా మన్నాథుడి పాదాలను స్పర్శ చేస్తూ ఉంటాడట ఎక్కడ, తిరువల్లిక్కేణి ఆస్థానంలో. చూడండి ఉదాహరణ సాయము సంధ్య సమయంలో ఇప్పుడు మనకి బాగా వేడిగా ఉంటుంది, ఎక్కడ చూసినా వేడి వేడి వేడి, ఎండాకాలం. ఈ వేడిలో సాయంత్ర సమయంలో నది ఒడ్డుకో సముద్రపు ఒడ్డుకో అలా కూర్చుని భాగవత గోష్ఠితో అలా నీటిలో కాళ్ళు పెట్టుకుని ఉంటూ ఉంటే ఆ చల్లదనం, అలలు అలలు వస్తూ మోదుతూ ఉంటాయి కాళ్ళని, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సుఖంగా ఉంటుంది. అలాగే మనకే ఎంత ఆనందంగా ఉంటే, సుఖంగా ఉంటే మన పెరియ పెరుమాళ్ళకు మన్నాథుడికు ఇంత ఇంకెంత భోగ్యంగా ఉంటుంది. మన్నాథుడికైతే సముద్రుడి అలలు చక్కగా మన్నాథుడి పాదాలను స్పర్శ చేస్తూ ఉన్నాయి. అలాగే ఆ మన్నాథుడు త్రివిక్రమావతారంలో లోకాలన్నీ కొలిచి పడుకున్నాడేమో, సముద్రపు అలలు వస్తూ ఉంటే ఇంకా భోగ్యంగా ఉన్నాయట, ఆనందంగా ఉండడం మన్నాథుడికి. వరాహ పెరుమాళ్ళలో వరాహ పెరుమాళ్ళుగా అవతరించి లోపల ఎక్కడో అండబిత్తులో ఉండే హిరణ్యాక్షుని సంహరించి భూమాదేవిని రక్షించాడు కదా, ఆ ఆయాసమేమో ఇప్పుడు ఆయాసం తీరేలాగా, త్రివిక్రమావతారంలో లోకాలన్నీ కొలిచిన ఆయాసం తీరేలాగా అంటే శ్రమ లేకుండా శ్రమ పోగొట్టడానికిగా ఇక్కడ మన్నాథుడిగా సైన తిరుక్కోలంలో వెయిట్ చేస్తుంటే, ఆ మన్నాథుడి యొక్క శ్రమంతా తీరేలాగా కష్టమంతా పోయేలాగా ఆ సముద్రుడు అలలతో పెరుమాళ్ళ తిరువడిగళ్లను స్పర్శ చేస్తూ ఉన్నట్ట. అలాగే ఇక్కడ మన పెరియ పెరుమాళ్ళకు కూడా ఇక తిరుక్కావేరి తాయార్లు తిరై కయ్యాల్ అలలు అనే చేతులతో
అడివరుడ పాదాలను చక్కగా స్పర్శ చేస్తూ ఉన్నారట. తిరుక్కావేరి తాయత స్పర్శ చేస్తూ ఉన్నారు. ఆ అడివరుడ పళ్ళి కొళ్ళుం అలా హాయిగా సుఖంగా సైన తిరుక్కోలంలో వేయించేసి ఉన్నారు. తాపమంతా పోయేలాగా పెరియ పెరుమాళ్. ఇంతకీ పడుకున్న వాడెవరండి ఆదిశేషన్ మీద తిరువరంగం ఆస్థానంలో? కరుమణి అయి కోమళత్తై అజగై మణవాళన్ అని అనలేదు, తిరువరంగనాథన్ అని అనలేదు, అరంగమాళిగయ్యార్ అని కూడా అనలేదు. కరుమణియై రంగడు అని చెప్పల, కరుమణియై నీలమణి వరణం కలిగిన వాడు, నీలమణి వంటి వాడు. కోమలత్తై నీలమణి ఎలాంటి వాడు, గట్టిగా ఉంటాడా? కాదు, కోమలత్తై సుకుమారుడు. గుణాన్ని చెప్పారు, తిరునామాన్ని చెప్పల. అక్కడ ఆనందన్ అని తిరునామాన్ని చెప్పారు, ఇక్కడ గుణాన్ని చెప్పారు అనమాట. సుకుమారుడు ఒక పుష్పం ఎంత సుకుమారమో, కాదు పుష్పము కంటే సుకుమారం అయిన వాడట మన రంగనాథుడు. అలా స్పర్శ చేయడం కాదు, కండుకొండు మన కళ్ళతో నేత్రాలతో చూస్తేనే కందిపోతాడట. ఎంత అద్భుతమైన వైభవము అంటే, లోకంలో తెల్లటి వారు, పసుపచ్చని వారు, కొంచెం ఎండలోకి వెళ్ళినా ఎవరైనా మెల్లగా ఒక దెబ్బ వేసినా అక్కడ ఎర్రగా అయిపోతూ ఉంటుంది, కందిపోతారు కందిపోతారు అంటారు. కొంచెం తెల్లటి వాళ్ళు, కొంచెం పసుపచ్చ వాళ్ళు కందిపోతారు అని అంటూ ఉంటారు. కానీ నల్లటి వాడు కందిపోతున్నట్ట. ఎలా తెలుస్తుంది నల్లటి వాడు? ఇప్పుడు నీలమణి అయి కరుమణి అయి అంటే నీలమణి వంటి వాడు కదా, కోమలత్తై మనం సేవిస్తేనే కందిపోతున్నట్ట. లోకంలో తెల్లటి వాళ్ళు పసుపచ్చ వాళ్ళు కందిపోతారు అంటే సరే, కానీ మన పెరియ పెరుమాళ్ళు నీలమణి వంటి వాడు అని కరగిపోతున్నాడు, కందిపోతున్నట్ట. ఇది అతి మానుషం అనమాట. భోగ్యంగా ఉంటాడు, ఇంకా భోగ్యం. కరుమణి అయి కోమలత్తై కండుకొండు, ఏదో చేస్తేనే కాదు సుకుమారు కందిపోవడం. సుకుమారుడు ఎంత సుకుమారుడు అంటే చూస్తే చాలు కందిపోతున్నట్ట. కండు కొండు ఎన్ కన్నినైగల్ ఎన్నుకోలో కలిక్కునాలే. అలాంటి కన్గల్ ఇణై రెండు నేత్రాలతో ఎన్నుకులో ఎప్పుడో కదా సేవిస్తాను, ఆ కలిక్కునాలే ఆ అనుభవం, ఎప్పుడో కదా ఎప్పుడో కదా అని పరితపిస్తూ ఉన్నారు మన కులశేఖర పెరుమాళ్ ముదల్ పాసురంలో. ఇది ప్రతిపద అర్థము. ఇప్పుడు పెరియ వాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించిన వ్యాఖ్యానము. ముదర్ పాటు ఇరులేయాది. ఉదాహరణ, మన పరాశర భట్టర్ చాలా అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు ఆ పెరియ పెరుమాళ్ రంగరాజస్తవంలో ఆదిశేషన్ పెరియ పెరుమాళ్ గురించి అనుభవిద్దాం. ఇరులిరియ ఇత్యాది పర్యంక విద్యై చొల్లుగిర పడియిరే ముముక్షు మనోరధిప్పదు. ఇరులిరియ ఇత్యాది పర్యంక విద్యై చొల్లుగిర పడియేయిరే ముముక్షు మనోరధిప్పదు. ముముక్షు అంటే మోక్షము ఎందు బాగా ఆశ కలిగిన వాడు, మోక్షము ఎందు ఇచ్ఛ కోరిక కలిగిన వాడు. లీలా విభూతిలోనే ఉంటూ ఎప్పుడో కదా శ్రీవైకుంఠానికి వెళతా, ఎప్పుడో కదా పర్యంక విద్యై అంటే, ఉదాహరణ పర్యంక విద్య అంటే ఉపనిషత్ కౌశీతికి ఉపనిషత్తులో దహర విద్య, భౌమ విద్య, సాండిల్య విద్య, పర్యంక విద్య ఇలా అనేకమైన కౌశీతికి ఉపనిషత్. ఆ కౌశీతికి ఉపనిషత్తులో పర్యంక విద్య అనమాట. పర్యంక విద్య అంటే ముముక్షువు లీలా విభూతిలో ఉన్నప్పుడే ఎప్పుడో కదా ఆచార్య తిరువడి సంబంధంతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి 101వ నాడి అయిన సుషుమ్నా నాడి ద్వారా ఈ లోపల జీవుడు బయటకు వచ్చి లోకాలన్నీ దాటి విరజలో నీరాడి లోపలికి ప్రవేశించి అప్సరస స్త్రీలు బ్రహ్మ అలంకారము చేయగా అనేక ప్రాకారాలు దాటుకుంటూ తిరుమామణి మండపానికి వెళ్ళి ఆ తిరుమామణి మండపంలో ఆదిశేషన్ దగ్గరకు వెళ్ళి ఆ ఆదిశేషన్ మీద మన పాదం పెట్టి అప్పుడు పెరుమాళ్ళు చెయ్యి అందుకోగా ఆ శ్రీహస్తాన్ని పట్టుకుని పెరుమాళ్ళ ఒడిలో కూర్చుంటాం. దీనికి పర్యంక విద్య, కట్టిల్ విద్య, మంచము విద్య. కట్టిల్ అంటే భోగ్యమైనది, మంచము మనకు తెలియదు అనమాట. కట్టిల్ విద్యై పర్యంక విద్యై అంటారనమాట కౌశీకి ఉపనిషత్.
అలా పర్యంక విద్య ఈ చుల్లుగిర పడిరే ముముక్షు మనోరదిప్పదు అలా ముముక్షువు అనుకుంటూ ఉంటాట, పరితపిస్తూ ఉంటాట. ఎప్పుడో కదా ఆదిశేషన్ మీద పాదం పెట్టి పెరుమాళ ఒడిలో కూర్చుంటానో, పెరుమాళ ఆపాదమస్తకాన్ని అనుభవిస్తానో, వైకుంఠనాథుడు ఆపాదమస్తకాన్ని అనుభవిస్తాను అని పరితపిస్తూ ఉంటాట. అత్తై ఇంగే తిరువనంతాళ్వాన్ మేలే సాయిందు కిడక్కిర ఇడత్తిలే అనుభవిక్క మనోరథిక్కిరార్. అక్కడ ముముక్షు ఎలా అయితే వైకుంఠనాథుణ్ణి అనుభవించాలి అని ఎలా పరితపిస్తూ ఉంటాడో, అక్కడ ఆదిశేషన్ మీద పాదం, ఆదిశేషన్ పీఠ మీద పాదం పెట్టి వైకుంఠనాథుడి ఒడిలో కూర్చోవాలని ఎలా అయితే ఆశపడుతూ ఉంటాడో, అలాగే మన కులశేఖర పెరుమాళ్ళు కూడా ఇంకే తిరువనంతాళ్వాన్ మేలే సాయిందు కిడక్కిర ఇడత్తిలే ఆదిశేషన్ మీద హాయిగా సైన తిరుక్కోలంలో వేంచేసి ఉండి ఆ పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు అనుభవిస్తానా, ఎప్పుడు అనుభవిస్తానా, ఎప్పుడు అనుభవిస్తానా అని పరితపిస్తూ ఉన్నారు మన కులశేఖర పెరుమాళ్ళు. మనం కూడా ఎప్పుడో కదా, ఎప్పుడో కదా అని అనుకుంటే సరిపోదు. పాదేన అధ్యారోహతి, పాదేన అధ్యారోహతి అంటే మన కాళ్ళతోనే ఆదిశేషన్ మీద పాదం, పాద పీఠం మీద మనం ఎక్కుతాము, ఆదిశేషన్ మీదకు ఎక్కి వైకుంఠనాథుడి ఒడిలో కూర్చుంటాము. అక్కడ కూర్చోవాలి అంటే ఎప్పుడో కదా, ఎప్పుడో కదా అంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా మన ఆచరణ అనుష్ఠానాలు, జ్ఞాన అనుష్ఠానాలు భూలోకంలో ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్లు, మనకిష్టం వచ్చినట్లు కాలాన్ని గడుపుతూ, నాకిష్టమైనవన్నీ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఎప్పుడో కదా వైకుంఠం, ఎప్పుడో కదా వైకుంఠనాథుడి ఒడిలో కూర్చుంటా అనుకోవడానికి కుదరదు. ఆళ్వార్ల ఆచార్యులు ఎలా అయితే ఉపదేశం చేశారో, శాస్త్రం ఏదైతే ఉపదేశం చేసిందో దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ వైకుంఠనాథుడి ఒడిలో ఎప్పుడో కదా కూర్చుంటా అని ఆలోచించాలి. కానీ శాస్త్రము చెప్పినట్లుగా మనం ఆచరించకుండా, ఆళ్వార్ల ఆచార్యులు అనుగ్రహించినట్లుగా మనం ఆచరించకుండా, మనకిష్టం వచ్చినట్లు మనం ఆచరిస్తూ ఎప్పుడో కదా వైకుంఠనాథుడి ఒడిలో కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుంది? మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఇక్కడ ఉండాలి, శాస్త్రం చెప్పినట్లుగా ఉండాలి. అప్పుడు మనకు అది కావాలి కావాలి అని పరితపించినా పర్వాలేదు. మనకిష్టం వచ్చినట్లు తినేవన్నా తింటూ, తిరుమణి కాపుని ధరించకుండా ఎలా పడితే అలా ఉంటూ, రామానుజుల వారంటే తెలియని వారితో అమితమైన ప్రేమ కలిగి ఉంటూ, సంసారులతో అమితమైన ప్రేమ కలిగి ఉంటూ, సంసారులు అంటే బాగా సంపద కలిగిన వాళ్ళు నన్ను చూసి నవ్వాలి, నాతో మాట్లాడాలి, బాగా సంపద కలిగిన వాళ్ళతో నాకు బాగా స్నేహం ఉండాలి, ఏది చేసినా దాంభికంతో ప్రదర్శించాలి, ఇవన్నీ ఉంటే మోక్షం ఎక్కడొస్తుంది? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణమే. మోక్షము రావాలి రావాలి అని పరితపించాలి అంటే కొంచెమైనా శాస్త్రం చెప్పినట్లు మనం ఆచరించాలి కదా. సరే ఆచరించాము, అప్పుడు ఎప్పుడో కదా వైకుంఠం, ఎప్పుడో కదా వైకుంఠం అని పరితపిస్తూ ఉన్నాం. సరే వైకుంఠానికి వెళ్ళాం, ఆచార్యుడికి వడి సంబంధంతో ఇత్యాది పడియే యజుందరులు ఇరుక్కిర పర్యంకత్తిలే మిదిత్తే ఏరినాల్. సరే పర్యంక, పర్యంకం అంటే ఆదిశేషన్ మీద నుంచి వైకుంఠనాథుడి ఒడిలో కూర్చున్నాం. నీ యార్, నీవెవరివి అని అడుగుతాట పరాత్పరుడు వైకుంఠనాథుడు. నీ యార్ ఎన్నాల్, ఎన్నాల్ నాన్ రాజపుత్రన్ ఎన్భారై పోలే. వెంటనే వైకుంఠనాథుడు నీ యార్ కోసి నీవు ఎవరివి అని అడుగుతాట. అప్పుడు ముక్త పురుషన్ ఇప్పటి వరకు ముముక్షువుగా పరితపించాడు, వైకుంఠానికి ఎప్పుడు వెళతానా అని ఇప్పుడు వైకుంఠాన్ని అలంకరించాడు ముక్త పురుషుడు అయినాడు. ఆ ముక్త పురుషుణ్ణి వెళ్ళంగానే మొదటి ప్రశ్న ఏమేస్తాడు వైకుంఠనాథు, కోసి నీవు ఎవరివి అని ప్రశ్న వేస్తాడు. పరమాత్మకు తెలియదా మనం ఎవరమో? అంటే ఉదాహరణ, ఒక బిడ్డ తండ్రి మీద అడిగి అలిగి, ఒకవాడికి 10 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి, అయినా కోపం, అహంకారం, ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వినేదేమిటి అన్న అహంకారం, నేను అసలు ఇంకా ఇంట్లోనే ఉండును అని ఇల్లును విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. సరే అక్కడ ఇక్కడ ఏదో 10 సంవత్సరాలు కాలాన్ని గడిపాడు. తల్లిదండ్రులు చూసినట్లుగా లోకంలో ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. ఇక్కడ మాట వినకపోయిన సమయానికి మనకు సాపాటు వస్తుంది, ఆ తల్లిదండ్రుల ఒద్దికలో ఉంటే బయటకు వెళితే మనకి ఎవరు పెడతారు అన్నము? ఏదన్నా పని చేస్తేనే కదా, కష్టాన్ని చేస్తేనే కదా ఒక ముద్ద నోట్లోకి వెళ్ళేది.
సరే వీడు తిరిగాడు 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 10 సంవత్సరాలు, లేదు లేదు ఇక్కడంతా బాగాలేదు, నేను ఎన్ని తప్పులు చేసినా నాన్న తిట్టాడు కానీ అన్నం పెట్టానని ఏనాడు అనలేదు, చక్కగా భోజనం పెడుతున్నాడు సాపాడు పెడుతున్నాడు, అలాంటి ఇంటిని విడిచిపెట్టేసి వచ్చేసానే అని వచ్చిన నాడు నుంచి బాధపడుతూనే ఉంటాడు తల్లిదండ్రులు విడిచిపెట్టేశానే అని. సరే 10 సంవత్సరాలు అయ్యింది వాడికి, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినాడు, తండ్రికి తెలియదా వచ్చిన వాడు ఎవరో, 10 సంవత్సరాలు దూరం అయినాడు, ఇప్పుడు పెద్దవాడైనాడు, మీసాలు గడ్డాలు వచ్చినాయి, ఏదో 10 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయినాడు ఇంటిని వదిలి, ఇప్పుడు పెద్దవాడైనాడు, పెద్దవాడైనంత మాత్రాన తండ్రి గుర్తుపట్టలేడకు సొంత కుమారుణ్ణి, అయినా నీవెవరివి అని అడుగుతాడట తండ్రి. ఎందుకని? కొంచెం కోపం, ఇంటిని వదిలి వెళ్ళాడు అన్న కోపం, అది ప్రేమ ఎక్కువైన కోపం. అలాగే అనాది కాలము నుంచి వైకుంఠనాథుడు మన గురించి తప్పిస్తూ ఉంటాట, అనాది కాలము నుంచి. ఇప్పుడు ముక్త పురుషుడు వెళ్ళగానే నీవు ఎవరు, కోసి అని అడుగుతాడు. అప్పుడు ముక్త పురుషన్ అహం బ్రహ్మాస్మి అంటాట. స్వామి నీకు ప్రకారముని నేను, నీవు ఆత్మవైతే నీకు శరీరాన్ని నేను. ఈ బ్రహ్మం అంటున్నాడు ఏమిటి అంటే, నిజంగా బ్రహ్మం అని కాదు, నీవు ప్రకారివైతే నీకు నేను ప్రకారముని, నీవు ఆత్మవైతే నీకు నేను శరీరాన్ని అని. సామానాధికరణ్యం, ప్రకారి ప్రకార భావం, ఆత్మ శరీర భావం అన్నమాట పరమాత్మకి నేను అని సమాధానాన్ని చెప్తాడు. ఇప్పటి వరకు వాడినేను వాడి, అనాది కాలము నుంచి సమయమంతా వృధా అయిపోయింది, కానీ ఇప్పుడు ఆచార్య అనుగ్రహంతో నీ అనుగ్రహంతో ఇక్కడికి రాగలిగాను, నేను నీకు శరీరాన్ని అహం బ్రహ్మాస్మి ఎన్నిరే ఇవన్ సొల్లువదు అని ముక్త పురుషన్ చెప్తాడట. ఎవరికి? వైకుంఠ నాదుడికి. అలా పర్యంక విద్యలో అనుగ్రహించినట్లుగా అలా ముక్త పురుషుడు ఎలా అయితే ముముక్షువు వైకుంఠనాథుడి గురించి పరితపిస్తూ ఉంటాడో, అలా ఇప్పుడు కులశేఖర పెరుమాళ్ పెరి పెరుమాళను అనుభవించటానికిగా పరితపిస్తూ ఉన్నారు అని అద్భుతంగా అనుగ్రహించారు పాశురానికి అవతారికలో మన పెరి వాచ్యాన్ పిల్లై. ఇరులిరయ్య చుడర మణిగల్ ఈ మైకుం నెత్తి. అలాగే పరాశర భట్టర్, శ్రీ పరాశర భట్టార్య ఇరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీరంగరాజస్తవంలో శ్రీస్తనాభరణం తేజ, తాయార్ల వక్షస్థలానికి స్తనాభరణం ఎవరు అంటే పెరియ పెరుమాళ్ళే అట. పెరుమాళ్ళే తాయార్ల స్తనాభరణానికి ఆభరణం, స్తనాలకు ఆభరణం ఎవరు, తాయార్లకి పెరుమాళ్ళే. అలా చింతామణిమివద్భూత చింతామణిమివ ఉద్భాంతం, ఉద్భాంతం అని ఒక వైభవము, ఉత్సాంతం అని ఉత్యాంతం అని ఒక వైభవము, చింతామణిమివ ఉద్భాంతం ఉత్సంకే అనంత భోగిన అని అద్భుతమైన వైభవం అనుగ్రహించారు పరాశర భట్టర్. అయితే అనంతాళ్వాన్ ఒడిలో ఎవరు దించేసున్నారు, చింతామణిమివ, చింతామణి అనే పెరియ పెరుమాళ్ళు అనంతాళ్వాన్ ఆదిశేషుని మీద వేంచేసి ఉన్నారు అద్భుతంగా అనుగ్రహించారు పరాశర భట్టర్ కూడా. ఆదిశేషన్ తెల్లటి వర్ణం కలిగిన వారు, కానీ నల్లటి రంగనాథుడు తెల్లటి ఆదిశేషన్ మీద పడుకుని ఉండడం వల్ల ఆ తెల్లటి ఆదిశేషన్ కూడా నల్లగా అయిపోయినాడు అని. అలాగే ఆదిశేషన్ మీద పడుకుని ఉండే పెరుమాళ్ళు నయనం తిరుకణ్గల్, செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ, திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குடியேல் அனி சூடி கொடுத்த நாச்சியார் அனுகிரகிச்சார். பெரிய பெருமாள் நேத்திராலு தெருஸ்தட்ட மூஸ்தட்ட, தெருஸ்தட்ட மூஸ்தட்ட, எந்துக்கனி ఎందుకు తెరుస్తాడు ఎందుకు మూస్తాడు పెరియ పెరుమాళ్ నేత్రాలని, ఆ పెరియవాయ కంగల్, పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన వాడు కదా, ఆ దేవతలకి కూడా ముయ్యడము తీరడము లేదు నేత్రాలు. సరే పెరియ పెరుమాళ్ళు ఎందుకు మూస్తాడు ఎందుకు తెరుస్తాడు నేత్రాలని? మన పాపాలు చూసినప్పుడల్లా మన పాపాలను చూడలేక పెరియ పెరుమాళ్ళు నేత్రాలు ముడుచుకుంటాట, మూసుకుంటాట.
కానీ పక్కన పెరిగిపోయిన ఆంటీ మన బిడ్డ వచ్చాడండి, వాడు పాపాలు చేసిన వాడిని క్షమించండి, వాడిని దూరం చేయకండి, మళ్ళీ నరకానికి పంపించకండి, గర్భ నరకానికి పంపించకండి, సంసార నరకానికి పంపించకండి, ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడండి, మేము మన బిడ్డను అనుగ్రహించండి అని అమ్మ పురుషకారం చేయడం వల్ల మళ్ళీ తెలుస్తాడట. సరే, అమ్మ పురుషకారం చేసింది కదా అని తెలియంగానే మళ్ళీ మన పాపాలు కనిపిస్తాడ, మళ్ళీ ముడుచుకుంటాడట. ఇలా ముడుచుకుంటాట తెరుస్తాట, మూస్తాట తెరుస్తాట, పెరిగి పెరుమాళ్ళ యొక్క నేత్రాలు అని శ్రీరంగ రాజస్తవంలో పరాశర భట్టలు అనుగ్రహించారు. అదొక వైభవం. ఇక రెండవ వైభవం ఏమిటి అంటే, ఒక బాగా మెరుపుని చూసామనుకోండి, బాగా దేవి ఆకాశం నల్లటి మేఘము, ఆ నల్లటి మేఘములో ఉరుములు మెరుపులు వచ్చినాయి. ఆ మెరుపులు వచ్చినప్పుడు మన కళ్ళు తెలియకుండానే ఒకసారి మూసుకుంటాయి, ఎందుకని అంత పెద్ద మెరుపు కాబట్టి, ఆ మెరుపుని చూడలేము కాబట్టి మనకు తెలియకుండానే మన కళ్ళు మూసుకుంటాయి. అలాగే ఆ ఫణాల మీద ఇందాక అవతారికలో చెప్పుకున్నాం, పాసుర ప్రతిపదార్థంలో ఇరులిరియ చూడరు మణిగలి మైకుం నెట్టి అనేక ఆయిరంగళ అంద, అనేక పడగలు అనేక పణాలు, ఆ పణాల మీద అనేక మణులు, ఆ మణుల కాంతికి పెరుమాళ్ళు నేత్రాలు మూస్తున్నట్ట తెరుస్తున్నట్ట, మూస్తున్నట్ట తెరుస్తున్నట్ట అద్భుతంగా అనుగ్రహించారు పరాశర భట్టారు. అలాగే ఆదిశేషన్, ఎంత పెద్ద ఆదిశేషన్, నాలుగు చుట్లు ఉంటాయి తిరువరంగం ఆస్థానంలో, ఆ నాలుగు చుట్లు ఐదు పడగలు, ఆ నాలుగు చుట్లు మీద మెత్త మెత్తగా పెరియ పెరుమాళ్ సైన తిరుక్కోలంలో వేంచేసి ఉంటారు. ఆ పెరియ పెరుమాళ్ సైన తిరుక్కోలంలో వేంచేస్తున్నారు కదా, అలాగే ఎప్పుడు పడుకునుంటే ఆ తిరుమీనికి రణం వస్తుంది కదా, ఎక్కడైనా రణం వస్తూ ఉంటుంది కదా, అలా పెరియ పెరుమాళ్ యొక్క తిరుమీని పల్లాండుగా ఉండాలి, ఎక్కడ రణం రాకూడదు అని ఉచ్ఛ్వాస నిశ్వాస వల్ల ఊంజల్ మాదిరి ఉంటుందట పెరియ పెరుమాళ్ళకు. ఆ ఊంజల్ అంటే ఉయ్యాల, ఉయ్యాలలో కూర్చున్న వాళ్లకు ఏమి కాదు, చక్కగా అలా ఊగుతూ ఉంటుంది కదా, అలాగే ఆదిశేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాస వల్ల అలాగే సైన తిరుక్కోలంలో వేంచేసి ఉండే పెరియ పెరుమాళ్ తిరుమేని ఏమి కాదట, ఇంకా పల్లాండుగా ఉంటుందట, ఒక ఉయ్యాల మాదిరి ఉంటుందట రణం రాకుండా. అంత అద్భుతమైన కైంకర్యం చేస్తున్నారు ఆదిశేషన్. ఉదాహరణ, చిన్న బిడ్డ పైకి కిందకి ఉయ్యాల ఊపుతూ ఉంటే ఎలా ఆనందపడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, అలాగే ఉయ్యాలలో వేంచేసి ఉండే బిడ్డ ఎలా ఆనందంగా ఉంటాడో ఆదిశేషన్ మీద ఆ మన పెరియ పెరుమాళ్ అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటాడట. ఎంత అద్భుతమైన కైంకర్యం, పెరియ పెరుమాళ్ళు తిరు అదరాలు తెలిసి చెప్పక్కర్లా, చెప్పకపోయినా అద్భుతమైన కైంకర్యాలు చేస్తారు ఆదిశేషన్ మన పెరుమాళ్ళకి. అలా వ్యాఖ్యానము ఇరుళిరియ చుడరమణిగల్ ఇమైకు నెత్తి. ఇరుళిరియ చుడరమణిగల్ ఇమైకుం నెత்தி, இருள் சிதறிப்போம் படி ஜோதிசையுடைய மணிகள் விஜுக்கிர நித்தியையும். ఎలాంటి వారు ఆదిశేషన్? అంటే இருள் சிதறிப்போம் படி, చీకటే ఉండదు, చీకటంతా వెళ్ళిపోతూ ఉంటుందట, వెళ్ళిపోతూ ఉంది. ఇరుళిరియ సిదరి పోంబడి జ్యోతిషయుడయ మణిగల్, దేదీప్యమైన తేజస్సు కలిగిన జ్యోతిష్సు కలిగిన ఆ మణులు కలిగిన విజుక్కిర నిత్యయం, ఆ ఫణాలు కలిగిన వారు ఆదిశేషన్. ఇన తుత్తి అని పని పణ ఆయిరం మార్ంద, ఇనమాన తుత్తి అంటే తుత్తి అంటే అద్భుతమైన రెండు తిరువడిగల చిహ్నాలని అలంకారమాన తిరుమన్కాప్పుని ధరించిన పణాలు కలిగిన ఆదిశేషన్ అని అనమాట. ఇనమాన తుత్తి అదావదు ఇరండాయి చేంద తిరువడి నిలై ఎన్నో, కనుక ఇరండాయి చేంద రెండు పాదాలను కలిగిన తిరువడి నిలై ఎన్ను సొల్లుగిరవత్తయుడైతాన పణంగళాయిరత్తయ్యం, అలా ప్రతి పణం మీద తిరుమన్ కాపుని ధరించిన ఆదిశేషన్. ఇలా ఆయిరం పణాలు కలిగిన పూర్ణమాగ ఉడయనాయ్, అలా అద్భుతమైన తిరుమన్ కాపుని ధరించిన, దేదీప్యమైన మణులను ధరించిన ఆదిశేషన్ పూర్ణమాగ ఉడయనాయ్. అరవరస పెరుం జ్యోతి, ఎవరు ఆయన? అనేక పణాలు కలిగిన, ఆయిరం పణాలు కలిగిన, అనేక దేదీప్యమైన తేజస్సు కలిగిన, తిరుమన్ కాపుని ధరించిన వారు ఎవరు?
அரவரச பெரும் சோதி நாகராஜா என்னும் மகா தேஜஸை உடையனாய். அந்த தேதிப்பியமான தேஜஸ் எல்லாம் வச்சிருந்தி நாகராஜ அயின ஆதிசேஷனுக்கு கைங்கரியம் செய்யடம் வல்ல, கைங்கரிய ஸ்திரீ கலிகி உண்டடம் வல்ல அந்த தேஜஸ்ஸு மன ஆதிசேஷனுக்கு அல்ல. ஆனந்த நின்னும் எல்லாவத்தையும் வியாபித்து நிற்கிற சர்வேஸ்வரனை விழாக்குலை கொள்ளுகிற ஸ்வரூப குணங்களை உடையனாகையாலே அனந்த நின்னும் சொல்லுகிறபடி, அனந்த நின்னும் எல்லாவத்தையும் வியாபித்து நிற்கிற அந்தடா வியாபிஞ்சி உன்ன சர்வேஸ்வருன்னே தனமடிலோ உஞ்சுக்குன்னாட்ட ஆதிசேஷன் அல்ல ஸ்வரூப குணங்களை உடையனாகையாலே அனந்த நின்னும் சொல்லுகிறபடி. அந்துக்குகம் அந்த வியாபிச்சி உண்டே சர்வேஸ்வருண்ணி தன ஒடிலோ வேஞ்சேப்பு சேசுக்குன்னவாடு காபட்டி அனந்தன் அனி திருநாமமு மன ஆதிசேஷன்கி. உதாரண திருவல்லிக்கேணி பார்த்தசாரதி பெருமாள், அலகே வெங்கட கிருஷ்ணன் பெருமாள், 16 அடி பெத்த பெருமாள் கதை பார்த்தசாரதி வெங்கட கிருஷ்ணன். பார்த்தசாரதி உற்சவர், வெங்கட கிருஷ்ணன் மூலவர், சாலா பெத்த பெருமாள், 16 அடி 17 அடி உண்டாரு. அந்த பெருமாள்னு ஒரு கர்ப்பகிருஹம் உஞ்சுக்கோலாம். எந்த பெத்த பெருமாள் அந்தட வியாபிச்சு உண்டே பெருமாள் 16 அடிக்கு வெஞ்சேசுன்னாரு அண்டே ஆ கர்ப்பகிருஹானிக்கு தகட்டுகா வெஞ்சேசி உண்டல தன திருமேனி தகுச்சுக்குனி. அலகே இப்படி கர்ப்பகுடி அண்டேனே ఆదిశేషన్ అనమాట. ఆ ఆదిశేషన్ ఒడిలో అంతటా వ్యాపించి ఉండే సర్వేశ్వరుడు ఎలా వేంచేసి ఉన్నాడో ఇప్పుడు గర్భగుడి అంటే ఆదిశేషన్ ఉదాహరణ. గర్భగృహమే ఆదిశేషన్. అలాగే ఇంకొక ఉదాహరణ పెరే తిరువందాది పాసురం, పువ్యం ఇరు విసుంబుం అని అద్భుతంగా అనుగ్రహించారు మన అమ్మాళ్ వాళ్ళు పెరే తిరువందాది దివ్య ప్రబంధంలో. ఇప్పుడు పెరియ తిరుమొజి, పెద్ద పాసురాలు అనేక పాసురాలు కాబట్టి పెరియ తిరుమొజి అని పేరు తిరునామం. మరి పెరియ తిరువందాది అన్ని పాసురాలు లేవు కదా, చాలా తక్కువ పాసురాలు. మరి పెరియ తిరువందాది అని ఎలా తిరునామం వచ్చింది పెరియ తిరువందాదికి? పువ్యం ఇరు విసుంబం, నాన్ పెరియన్ నీ పెరియన్ సొల్లు. నమ్మాళ్ళ వాళ్ళు అంటున్నారు పెరుమాళ్ళతో, స్వామి నువ్వు గొప్పవాడివా నేను గొప్పవాడినా చెప్పు. ఆళ్వార్లతో పెరుమాళ్ళు అన్నారు కదా, నానే పెరియన్, నేనే గొప్పవాడిని ఆళ్వారే అన్నారు. నువ్వు గొప్పవాడివా, లోకాలన్నీ ప్రళయ సమయంలో ఎవరు ప్రార్థించకుండానే నీ బొజ్జన దాచుకున్న నిన్ను నా హృదయంలో దాచుకున్నా. ఇప్పుడు చెప్పు నువ్వు గొప్పవాడివా నేను గొప్పవాడినా. సరే వాళ్ళని వీళ్ళని అడగటం కాదు, నీ దగ్గర ఉన్నవాళ్ళనే అడుగు, నేను గొప్పవాడినో నువ్వు గొప్పవాడివో చెప్తారు. చక్రతాళ్వాన్ సంకత్తాళ్వాన్ ఏం చేస్తున్నారు పెరుమాళ్ళ దగ్గర, చక్రతాళ్వాన్ అడిగారు. చక్రతాళ్వానే నేను గొప్ప, నమ్మాళ్ళు గొప్ప, నమ్మాళ్ళే గొప్ప, అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి, అందరినీ రక్షించిన వాణ్ణి, సర్వాంతర్యామిని, సర్వనియంతాన్ని, ఉభయ విభూతి నాయకుణ్ణి, ప్రళయ సమయంలో అందరినీ బొజ్జన దాచుకుని రక్షించి చిన్న వటదలం మీద పడుకున్న వాడిని ఇప్పుడు నమ్మ ఆళ్వాళ్ళ హృదయంలో ఉంచుకున్నారు ఆళ్వార్లు, కనుక నేనే గొప్ప అని ఎవరన్నారు? చక్రతాళ్వాని అన్న, నిత్యము పెరుమాళ్ళ శ్రీహస్తంలో నిత్యవాసంగా వేయించేసి ఉండే సంకత్తాళ్వాన్ చక్రతాళ్వానే పెరుమాళ్ళతో, స్వామి నీవు కాదయ్యా గొప్ప, నిన్ను ఆళ్వార్లు తమ హృదయంలో ఉంచుకున్నారు కాబట్టి నమ్మాళ్వార్లే గొప్ప అన్నారు కాబట్టి ఆ దివ్య ప్రబంధానికి పెరియ తిరువందాది అని తిరునామమే వచ్చింది. అలాగే అనంతన్, అంతమంటే ఏమిటో లేనివాడినే ఇప్పుడు ఆదిశేషన్ తనమడిలో ఉంచుకున్నారు కాబట్టి అనంతన్ అని ఆదిశేషన్కి తిరునామం, అద్భుతమైన తిరునామం ఆనంద నిన్ను. అలాగే ఇంకొక ఉదాహరణ వేదాంత దేశికర్. వేదాంత దేశికర్ పాదుకా సహస్రంలో అనుగ్రహించారు. పెరుమాళ్ళే కదా అందరినీ ధరించేవాడు, పెరుమాళ్ళే కదా అందరినీ అనుగ్రహించేవాడు, ధరించేవాడు, నియమన సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి ధరించే పరాత్పరుణ్ణే ధరిస్తున్నాయి ఏమి పాదుకలు, ఇక పెరుమాళ్ళ కంటే కూడా పాదుకలకి అధికమైన వైభవం అని అద్భుతంగా వేదాంత దేశికర్ అనుగ్రహించారు. ఆ పాదుక స్థానమే ఎవరు? స్వామి నమ్మాళ్వారు. కనుక నీ పెరియన్, నా పెరియన్, యాన్ పెరియన్ ఎవరు గొప్ప? నమ్మాళ్వార్లే గొప్ప అని అద్భుతంగా అనుగ్రహించారు. అలా సర్వేశ్వరుణ్ణే తమ హృదయంలో ఉంచుకున్న నమ్మాళ్వార్లు ఎలా అయితే గొప్పయో, అలాగే ఆ పెరియ పెరుమాళ్ళనే తన మడిలో ఉంచుకున్న సర్వేశ్వరుణ్ణి అంతము లేని వాడిని తన మడిలో ఉంచుకున్నాడు కాబట్టి
அனந்தன் அது ஆதிசேஷனுக்கு திருநாமம். அனந்தன் இன்னும் எல்லாவத்தையும் வியாபித்து நிற்கிற சர்வேஸ்வரனை விழாக்குலை கொள்ளுகிற ஸ்வரூப குணங்களை உடைய நாகையாலே அனந்தன் என்று சொல்லுகிறபடி சொல்லப்படுகிறார். உதாரணம் அனந்த பிரதமம் ரூபம் லக்ஷ்மணஸ்து ததப்பரம் திருத்தீய பலபத்ரஸ்து கலௌ ராமானுஜஸ்ததா. ஆதிசேஷன் அற்புதமான கைங்கரியாலு ஆதிசேஷன் கிருதயுகம்லோ ஆதிசேஷன்கா, அலகே த்ரேதாயுகம்லோ இளைய பெருமாளுகா, துவாபரயுகம்லோ நம்பிமுத்த பிரான் பலராமருகா, கலியுகம்லோ எம்பெருமானாலுகா அவதரிச்சு என்ன அற்புதமான கைங்கரியாலு. కనుక అనంతన్ ఎన్నుం 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 అంటే అనంతన్ ఎన్నుం. అనంతన్ అనుకుంటే సుముఖన్ అనుకుంటున్నారేమో, వాసుకి సుముఖన్ తక్షకన్ ఇవన్నీ పాముల పేర్లు అనమాట. సుముఖన్ వాసుకి తక్షకన్ ఎన్నుం ఉండిరే అనంత పాములు ఇది కూడా ఉన్నాయి, కానీ భగవత్ కైంకర్యం ఎందు ఆశ లేదు వాటికి, మన ఆదిశేషనికే ఉన్నాయి. అవరగలిన్ కాటిల్ వాసుకి కంటే సుముఖన్ కంటే తక్షకన్ కంటే ఇంకా అద్వితీయమైన వైభవం కలిగిన వారు అనంతన్ ఆదిశేషన్ అనమాట. కాటిల్ భగవత్ ప్రత్యాసక్తి అయ్యుడయ్యదిన్నం ప్రసిద్ధిమై ఉడయవన్ అని విలంగుం అని అని విలంగుం ఉయర్వెళ్ళై అనయ్యై మేవి. అలా అద్భుతమైన అందమైన తెల్లని ఆదిశేషన్ మీద వేంచేసి ఉండే విరి విరుమాళ్ళు అనమాట. అని అరంగం అని అరంగం ఉయర్ వెళ్ళై అనయ్యై మేవి అజగుమిక్కు ఓకత్తయుడయతాయ్ మరువత్త మరువత్త వెళ్ళై పడుగయ్యాగిర తిరు అనంతాళ్వానై మేలే. ఇంత తేజస్సు వీరికి ఎట్లా ఉంది, ఆదిశేషునికి ఇంత దేదీప్యమైన తేజస్సు ఏమిటి, కైంకర్యశ్రీ కలిగిన వారు కాబట్టి. తిరుమాలే నానం వునక్కు పజవడియే అని నమ్మాళ్ వారు అనుగ్రహించినట్లుగా కైంకర్య సెల్వం కైంకర్యశ్రీ కలిగిన వారు ఆదిశేషన్. మరువత్త వెళ్ళై పడుక పడుక్కయ్యాగిర తెల్లటి వర్ణం సత్వగుణం కలిగిన వారు, శుద్ధ సత్వగుణం కలిగిన వారు, తెల్లటి వర్ణం కలిగిన వారు ఆదిశేషన్. అలాంటి ఆదిశేషన్ కైంకర్య శ్రీ కలిగిన తిరు అనంతాళ్వాన్ మేలే, ఆ తిరు అనంతాళ్వాన్ మీద తిరు ఎక్కడ వేయించేస్తున్నారు, తిరువరంగ పెరు నగరుల్ అద్భుతమైన ఆస్థానం భూలోక వైకుంఠం తిరువరంగం. ఎలాంటి తిరువరంగం అంటే తిరువరంగ పెరునగరుల్ వైకుంఠేతు పరే లోకే శ్రియా సాధ్యం జగత్పతి ఆస్తే విష్ణుర చింత్యాత్మా భక్తై భాగవతై సహ. ఇది శివపురాణ శ్లోకం, మనం నిత్యం తిరువారాధనలో సేవిస్తాము. శివపురాణంలో ఉండే శ్లోకం ఈ శ్లోకం, వైకుంఠేతు పరే లోకే అన్న శ్లోకం శివపురాణంలో ఉండే శ్లోకం. భక్తై భాగవతై సహ భక్తులతోనూ భాగవతులతోనూ శ్రీ వైకుంఠంలో అనేక కళ్యాణ గుణాలతో తాయార్లతో నిత్యవాసంగా వేంచేసి ఉంటాడట. ఓ అక్కడ కూడా భక్తులు భాగవతులు ఉన్నారా, ఉదాహరణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మునివరుగళం యోగిగళం అని అనుగ్రహించారు. మునులు యోగులు అర్థం ఏమిటి, ఒకరేమో గుణానుభవ నిష్ఠులు ఇంకొకరేమో కైంకర్య నిష్ఠులు, గుణానుభవం ఎందు ఈడుపడిన వారు అలాగే కైంకర్యం ఎందు ఈడుపాటు కలిగిన వారు. అలా శ్రీ వైకుంఠంలో కూడా గుణానుభవం ఎందు ఈడుపాటు కైంకర్య ఈడుపాటు అలా రెండు గోష్ఠులు ఉన్నాయట శ్రీ వైకుంఠంలో కూడా. అంగీకారం అలాగే తిరుమాస్థానంలో కూడా గుణానుభవాన్ని అనుభవించేవారు ఉన్నారట, కైంకర్యం చేసేవారు అధికంగా ఉన్నారట తిరువరంగం ఆస్థానంలో. ఈ వర్క్ తిరువరంగం ఆగిన మహానగరత్తే నగరత్తై తిరువరంగం అనే మహానగరం ఇంకా ఎలాంటిది, తెన్నీర్ పొన్నే తిరై కయ్యాల్ అడివరుడ తెలింద నీర్మయుడయ్య కావేరి. స్ఫటిక జలం శుద్ధమాన జలం తిరు కావేరి. లోపల ఏరాళ్ళున్నాయి అవన్నీ స్పష్టంగా కనిపిస్తాయట తిరుక్కావేరి తీర్థంలో. అంత అద్భుతమాన తిరువరంగం. తిరయ్యాగిర కైగళాలే కావేరికి చేతులేమిటి, కావేరి తాయార్లకు చేతులేమిటి, అలలే చేతులు. ఆ అలలతో కైగళాలే తిరువడిగళై వరుడా తిరువడిగళను చక్కగా స్పర్శ చేస్తూ ఉండట. తెలినీర్ పొన్ని అలాగే తొండరడి పొడిగళ్ళ తొండరడి పొడి ఆళ్వార్లు కూడా కలంగా కలతతో వస్తోంది. ఏమిటి కలతతో రావడము, పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు స్పర్శ చేస్తానా, పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తానా, పెరియ పెరుమాళ్ళని అనుభవం ఎప్పుడు అనుభవిస్తానా అని కలతతో వస్తుందట. వెళ్ళేటప్పుడు కలంగి మళ్ళీ కలతతో వెళుతుందట. ఇలాంటి పెరియ పెరుమాళ్ళకు దూరం అయిపోతున్నానే,
పూంపుహార్లో కలిసిపోతున్నానే పెరుగు పెరుమాళ్ళకు దూరమై అని వస్తోందట. అలాగే ఆనందంతో వస్తోందట. నా కూతురు పెరియ పిరాటియార్, నా అల్లుడు పెరియ పెరుమాళ్ అని కూతురికి అల్లుడు గారికి అక్కడ పర్వతము నుంచి ప్రవహిస్తూ పరవళ్ళు తొక్కుతూ కూతురికి అల్లుడికి చందనము, చామరము, రత్నాలు, మణులు, ముత్యాలు అవన్నీ తీసుకొచ్చి పెరియ పెరుమాళ్ళకి అల్లుడికి కూతురికి ఇస్తోందట కానుకగా తిరుక్కావేరి తాయార్లు. కనుక తిరువనంత అలా కావేరి తిరయ్యాకిర కైగళాలే తిరువడిగళై వరుడ పళ్ళి కొళ్ళుం, అలా అలలు 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 స్పర్శ చేస్తూ ఉన్నాయట తిరుక్కావేరి తాయార్ల అలలు మన పెరియ పెరుమాళ్ళకి. అలా పళ్ళి కొళ్ళుం అలా ఉభయ కావేరి మధ్య తిరువరంగం ఆస్థానంలో ఆ తెల్లటి ఆదిశేషుడు, మెత్తగా ఉండే ఆదిశేషుడు, చల్లగా ఉండే ఆదిశేషుడు, పరిమళంతో ఉండే ఆదిశేషుడు, అనేక పణాలు కలిగిన ఆదిశేషుడు, అనేక పణాల మీద అనేక మణులు కలిగిన ఆదిశేషుడు, నుదుట తిరుమన్ కాపు ధరించిన ఆదిశేషుని మీద ఎవరు వెంచేస్తున్నారు? కరుమణియై కోమళత్తై వెంచేసి ఉన్నారు. అద్భుతమైన గుణాన్ని అనుగ్రహిస్తూ మన పెరియ వచ్చాన్ పిల్లే. పళ్ళి కొళ్ళం కరుమణియే తిరువనంతాళ్వాన్ మేలే ఒరు నీలరత్నం సాయినా పోలే కణ్వల్ కణ్వలరందుగిర అలురుందుగిరవనై తిరు అనంతాళ్వాన్ మేలే ఒరు నీలరత్నం సాయినా పోలే. ఉదాహరణ ఒక పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద ఒక నల్లటి నల్లటి మేఘము ఎక్కితే ఎంత ఆనందంగా ఎంత అందంగా ఉంటుందో పర్వతం మీద, మేరు పర్వతం మీద, మంచు పర్వతం మీద ఒక నల్లటి మేఘం. ఎలాంటి నల్లటి మేఘము అంటే భూలోకంలో ఉండే సముద్రాల జలాలన్నీ కూడా తాగితే ఒక మేఘం, ఆ మేఘం ఎంత నల్లగా ఉంటుందో అలాంటి నల్లటి మేఘం ఒక తెల్లటి మంచు పర్వతం మీద ఉంటే ఎంత అందంగా ఉంటుందో అలా తెల్లటి ఆదిశేషన్ మీద ఒక నీలరత్నం సాయినా పోలే నీల రత్నము వంటి పెరియ పెరుమాళ్ సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నారట. కో ఎలా ఉన్నారు, ఎలాంటి వాడు ఆ నీలరత్నం వంటి వాడు? కోమళ చాలా సుకుమారుడట. కన్నారత్తు కైగ ఉన్నదే సౌకుమార్యముడ ఎవనై చేతులతో తాయార్లు కూడా పెరుమాళ శ్రీపాదాలను ఒత్తుదాము కైంకర్యము అని వెళ్ళి కూడా దూరంగా వచ్చేస్తుంది. తిరిగే పెరియ పెరుమాళ్ళవి మిగతా వైభవాన్ని అయిపోతుంది చెప్పేసుకుందాం అయిపోతుంది. కన్నారత్తు కైగ ఉన్నద సౌకుమార్యముడై ఎవనై. అలాగే ఉదాహరణ పిరాటి కళ్యాణ సమయంలో, సీతమ్మ కళ్యాణ సమయంలో సీతమ్మ ఆభరణాలు చూస్తూ ఈ ఆభరణము భుజకీర్తులు సీతమ్మ భుజాలకు పెడదామా అనగానే ఆ చెలికత్తలంతా కూడా సీతమ్మ భుజాల వంక సేవిస్తూ ఉన్నారట. అంటే భుజాలు కందిపోయినాయట. ఈ నడుమ వడ్డానము సీతమ్మ నడుముకి భోగ్యంగా ఉంటుందా అని నడుమును సేవిస్తున్నారట, అంతే నడుము కందిపోతోందట. అలా పిరాటియే సుకుమారుడాలంటే పిరాటి కంటే సుకుమారుడట మన స్వామి. అలా సేవిస్తేనే కందిపోతూ ఉన్నట్ట పెరియ పెరుమాళ్. కండు కొండు కలియర్ అంటే సోత్తై కండు కొండు, బాగా ఆకలి కలిగిన వాడు అన్నాన్ని చూడగానే వారి ముద్దలు ముద్దలుగా గబగబా గబగబా నోట్లో పెట్టేసుకుంటాడట. బాగా ఆకలి కలిగిన వాడు. అలాగే ఒక 3 నెలలు 4 నెలలు ఉపవాసం ఉన్నవాడు అన్నాన్ని చూడగానే ఎలా అన్నాన్ని వారి వారి ముద్దలు ముద్దలుగా నోట్లో పెట్టేసుకుంటాడో అలా ఎన్ కన్నినైగల్ పట్టిని విన్వెన్ కణ్గల్ ఇప్పటి వరకు ఉపవాసంతో ఉన్నాయి నా నేత్రాలు పెరియ పెరుమాళని సేవించక ఎన్నుకోలో కలిక్కుం నాడే అంగే కండు అహమన్నం 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 ఎన్నో కలిక్కుం కలిప్పై ఇంగే కండు కలిప్పదెంగో. శ్రీవైకుంఠానికి ముక్త పురుషను వెళ్ళగానే అహమన్నం 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 అంటూ భోగ్యంగా ఈ ముక్త పురుషుణ్ణి భోక్తాగా అనుభవిస్తూ ఉంటాడు వైకుంఠనాథుడు. అలాగే ఇప్పుడు పెరియ పెరుమాళ్ళను పెరియ పెరుమాళ్ళు నన్ను అనుభవిస్తూ ఉంటే ఆ ఆనందముతో పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తానో కదా. మనం కైంకర్యం చేసేటప్పుడు మనం ఆనంద పడకూడదు, కైంకర్యాన్ని స్వీకరించే పెరుమాళ్ళ ఆనందాన్ని సేవించి మనం ఆనంద పడాలి. అలాగే మనల్ని పెరుమాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఆ అనుభవము మనం భోక్త కాదు, మనం ఎప్పటికీ భోగ్యమే. మనం మనల్ని అనుభవిస్తూ ఉంటే ఆ పెరుమాళ్ళ ఆనందాన్ని సేవించి మనం ఆనంద పడాలి, అది భోగ్యం అన్నమాట. అలా ఇక్కడ అది ఎప్పుడో కదా
నేను సేవించినాక రంగడు ఆనందం, అంటే నేను సేవిస్తూ ఉంటే పెరి పెరుమాళను అనుభవిస్తూ ఉంటే మనం ఎప్పటికీ అనుభవించామో అనుభవింపబడే వాళ్ళమో అలా మనల్ని పెరి పెరుమాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని పెరి పెరుమాళ్ళ ఆనందాన్ని ఎప్పుడో కదా సేవిస్తాను ఎప్పుడో కదా అని పరితపిస్తూ ఉన్నారు మన కులశేఖర పెరుమాళ్ ఈ పాసురంలో. ఇరుళిరియ చూడరమణిగలి మైకోం నెత్తి ఇనత్తుత్తి అని పణం ఆయిరంగళ అంద అరవు అరస పెరుం సోటి అనంద నిన్నం అని విளங்கும் உயர் வெள்ளை அணையைமேவி திரு அரங்க பெருநகருள் தெல்நீர் பொன்னி திரைக்கையால் அடிவருட பள்ளி கொள்ளும் கருமணியை கோமளத்தை கண்டு கொண்டு என் கண் இணைகள் எண்ணுகொலோ கலிக்குனாலே. రెండవ పౌసర వైభవాన్ని రేపటి రోజున అనుభవిద్దాం. పెరియవాచ్చాన్ పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం, కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం, శ్రీమతి రామానుజాయన్ మహా జయ శ్రీమన్నారాయణ.